సమూయేలు రెండవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుంచి సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయాలని మనవి చేస్తున్నా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినమున ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి అతి శ్రేష్టమైన సందేశాన్ని శ్రద్ధతో విశ్వాసముతో మనము విని మన జీవితాలలో దేవుని ఆశీర్వాదము పొందుకోవడానికి ముందుకు కొనసాగి వెళదాం. దావీదు మహారాజు దగ్గరికి నాతాను అనేటటువంటి ప్రవక్త వచ్చి ఒక కథ చెప్పాడు. కథలంటే అందరికీ ఇష్టమే. కథలంటే చిన్నపిల్లలకి బాగా ఇష్టం. బళ్ళో కానీ, గుళ్ళో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా పిల్లలకి కథలు వినాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే కథలు ఏదో ఒక సందేశాన్ని, ఏదో ఒక నీతిని బోధిస్తాయి. అందుకని స్కూల్స్లో చిన్నపిల్లలకైతే 1, 2, 3 తరగతులు చదివే పిల్లలకి చెప్పాలనుకునే విషయాన్ని కథల ద్వారా చెప్తారు. కథల ద్వారా చెప్తే తొందరగా వాళ్ళ మైండ్లోకి వెళ్ళిద్ది, అది వాళ్ళ జీవితాల్లో పనిచేసిద్ది. ఎక్కువగా నీతి కథలు చెప్తారు. పంచతంత్రం అనే ఒక గ్రంథం ఉంది, పరవస్తు చిన్నయ్య సూరి అనే ఆయన రాశాడు. ఆ పంచతంత్ర గ్రంథంలో అన్ని కథలే ఉంటాయి. పక్షులు జంతువులు మాట్లాడుకోవడం, కలిసి పనులు చేసుకోవటం, సమస్యలను పరిష్కరించుకోవటం. ఆ కథలు వింటూ ఉంటే ఆ కథల యొక్క ప్రాముఖ్యమైన సారాంశం ఉంటుంది, అది నీతిని బోధిస్తుంది. అలాంటి నీతి కథలైతే పర్వాలేదు. ప్రభు పరిచర్య ప్రారంభం చేసిన దినాలలో పామరులైనటువంటి ప్రజలకి పరలోక రాజ్యాన్ని పరిచయం చేసుకోవడానికి, పరిచయం చేయడానికి పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి శుభవర్తమానాన్ని ఆ పామర పల్లె ప్రజలకు అందించడానికి చాలా ఉపమానాల ద్వారా, ఆయన చాలా చిన్న చిన్న సందేశాల ద్వారా అందించిన పరలోక మర్మాలన్నీ ఆ చిన్న ఉపమానాల్లో భద్రం చేయబడి ఆ విన్నవారికి కనువిప్పు కలిగి పరలోక రాజ్యం కొరకు తమను తాము సిద్ధం చేసుకోవడానికి మార్గం చూపించాయి. ప్రభు ఎక్కడ చెప్పినా కానీ ఒక ఉపమానాల ద్వారా చెప్పాడు. అతి ప్రాముఖ్యమైన విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు అది తొందరగా మన మైండ్లోకి ఎక్కాలంటే ఒక ఉపమానము ద్వారానో, ఒక కథ ద్వారానో చెప్పడం ద్వారా తొందరగా అది మనకెక్కుతుంది. తప్పిపోయిన గొర్రె ఉపమానంలో కానీ, పోగొట్టుకున్నబడిన నాణ్యమ ఉపమానం కానీ, తప్పిపోయిన కుమారుని ఉపమానం కానీ, అలాగే పరలోక రాజ్యాన్ని అనేకమైనటువంటి వాటితో పోల్చి ప్రభు ప్రబోధించినట్లుగా చూస్తాం. ఈ కాలానికి వచ్చేసరికల్లా క్రైస్తవ బోధ వాక్యాన్ని విడిచిపెట్టి కథల్లోకి వెళ్ళిపోయింది. కథలు కూడా కల్పనా కథలు. కథలు వేరు, కల్పనా కథలు. కథలు మంచిదే, కానీ కల్పనా కథలు అప్పటికప్పుడు పుట్టి అప్పటికప్పుడు ఆ ప్రజలని నవ్వించడానికో కవ్వించడానికో ఆ వచ్చినటువంటి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయడానికి చెప్పే కథల ద్వారా ప్రజలకి మేలు కంటే కీడే ఎక్కువ కలిగే ప్రమాదం ఉంది. నీతిమంతుల సభలో పాపులు నిలువ నేరరు అని మొట్టమొదటి కీర్తన తెలియజేస్తుంది.
వారు గాలి చెదరగొట్టే పొట్టులాగా ఎగిరిపోతారు. వాక్యం అనేటటువంటి శ్రేష్టమైన విత్తనాలని తిని విని తిని బ్రతికేటటువంటి వారు ఆత్మీయంగా స్థిరపడతారు. కల్పనా కథలు, కాలక్షేప కథలు, కాశీ మజిలీ కథలు, సరసోక్తులు, నవ్వులు, ఇకఇకలు, పకపకలతో నిండేటటువంటి వాటిని వినడం ద్వారా ఆత్మీయంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అయినా ఈరోజు నేను చెప్పాలనుకున్నది అతి శ్రేష్టమైన సందేశం. ఒక గొప్ప మహారాజుతోటి ఒక ప్రవక్త ఒక కథ చెప్పాడు. రాజు కూడా కథలు వింటాడా? అసలు మన కథలో ఉండే మెయిన్ హీరో రాజు కదా. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఆ 7 కొడుకులు ఏటికెళ్ళారు. 7 కలిసి ఒక చేపను పట్టుకొచ్చారు. ఆ చేపను ఎండబెడితే అది ఎండల. నాకు ఇప్పటికీ పెద్ద ప్రశ్న, అసలు అది ఎందుకు ఎండలేదా అని. నీళ్ళల్లో ఉండే చేప బయటకు వస్తే ఎండిపోవాలి కదా, అది మాత్రం ఎండలేదు. చిన్నప్పుడు ఎప్పుడో పేదరాశి పెద్దమ్మ కథలు, మర్యాద రామన్న కథలు, పంచతంత్ర కథలు, కాశీ మజిలీ కథలు చాలా ఉండేవి. పెద్దలకైనా పిన్నలకైనా ఎవరికైనా కానీ కథలంటే ఇష్టమే. కొన్ని కథలు మనుషుల్ని నవ్విస్తాయి, కొన్ని కథలు మనుషుల్ని ఆలోచింపజేస్తాయి, కొన్ని కథలు మనుషులకి ఆహ్లాదాన్ని పుట్టిస్తాయి, కొన్ని కథలు మనుషుల్ని భయపెడతాయి, కలవర పెడతాయి. ఒక మహారాజు దగ్గరకు వచ్చి ఒక ప్రవక్త ఒక కథ చెప్పాడు. ఆ కథే మరలా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమిటంటే, ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి 100 గొర్రెలున్నాయి, ఎడ్లున్నాయి, పశువులున్నాయి. ధనవంతుడు అంటే అన్నీ ఉంటాయి కదా. 100 గొర్రెలున్నాయి. ఆ ధనవంతుడికి కొంచెం దగ్గరలో ఒక దరిద్రుడు ఉన్నాడు. ఆ దరిద్రుడికి ఒక్కటే గొర్రె ఉంది. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఒక్కటి ఉంది. ఈ దరిద్రుడు ఆ గొర్రె పిల్లని తన బిడ్డలాగా చూసుకుంటున్నాడు. తన బిడ్డలాగా చూసుకుంటున్నాడు. కడుపున పుట్టిన బిడ్డని ఎంతగా అయితే ప్రేమిస్తారో అంతగా ఆ గొర్రె పిల్లని తన బిడ్డలాగా తన కౌగిటిలో పడుకోబెట్టేవాడు. తన చేతులతో దానికి ఆహారం పెట్టేవాడు. ఆ గొర్రె పిల్లని చూడకుండా కాసేపు కూడా ఉండేవాడు కాదు. ఆ గొర్రె పిల్ల అంటే ఆ దరిద్రుడికి చాలా ఇష్టం. ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక అర్ధరాత్రి వేళ లేదా పగటి వేళ ఏదో ఒక సమయంలో ఈ ధనవంతుడి ఇంటి ముందు రోడ్డు మీదుగా ఒకడు వెళ్తున్నాడు. దారినే పోయేవాడు ఒకడు వెళ్తున్నాడు. బైబిల్ వాడికి పెట్టిన పేరేంటంటే మార్గస్థుడు అని ఉంటుంది. ఎవరు? మార్గస్థుడు ఒకడు, మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. వాడెవరు? మార్గస్థుడు. ఎక్కడికి వచ్చాడు? ఐశ్వర్యవంతుడి దగ్గరకు వచ్చాడు. చుట్టం వల్ల బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? వాణ్ణి మార్గస్థుడు అంది. వాడు చుట్టం కాదు, వాడు స్నేహితుడు కూడా. ఈ ధనవంతుడికి వాడు స్నేహితుడు కాదు, వాడు బంధువు కాదు, వాడు ఇరుగు పొరుగోడు కాదు, వాడి కులం కాదు, వాడి గోత్రం కాదు, వాడికి అయినోడు కాదు, వాడికి పోయినోడు కూడా కాదు. మార్గస్థుడు. ఇంకా బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే దారినే పోయే దానయ్య. నేను పెట్టాను వాడికి పేరు. వాడి పేరు దారినే పోయే దానయ్య. ఎవరు వచ్చారు ధనవంతుడి ఇంటికి? ఎవరు వచ్చారు చెప్పండి? ఇంకా మార్గస్థుడు వద్దు.
దారిన పోయ దాని అసలు వీడింటికి వాడికి సంబంధం లేదు, పాత ఇల్లు బాగుందని వచ్చాడు, అవసరం ఉండి వచ్చాడో అవసరం లేకుండా వచ్చాడో, ఎందుకు వచ్చాడో కానీ ఈ ధనవంతుడి దగ్గరకు వచ్చాడు, వాడి ఇంటికి వచ్చాడు. వాడు దారినే పోయేవాడు దారినే పోత ఇల్లు బాగుంది అని నేను చూసి ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లోకి రాగానే ఈ ధనవంతుడు ఎవడెవరా నువ్వు నా ఇంటికి వచ్చావు, గెట్ అవుట్ అన్లా, ఏం కావాలని నేను అడిగాడు. నాకు ఆకలిగా ఉంది భోజనం పెట్టాయా అని అడిగాడు వాడు. ఓహో ఆకలిగా ఉందా నీకు, భోజనం కావాలా అని చెప్పేసేసి ఇంకేం చేశాడంటే ఈ ధనవంతుడు, వాడి దగ్గర 100 గొర్రెలున్నాయి 100 గొర్రెలున్నాయి ఇంకా పశువులు ఉన్నాయి, పక్షులున్నాయి, కోళ్ళున్నాయి, కుక్కలున్నాయి, గాడిదలున్నాయి, చాలామంది మార్బలం ఉన్న ఆస్తిపరుడు ధనవంతుడు కాబట్టి వాడి దగ్గర 100 గొర్రెలుంటే ఆ 100 గొర్రెల్లో నుంచి ఏదైనా ఒక గొర్రెని తీసుకొని వచ్చి, గొర్రె పిల్లని తీసుకొని వచ్చి వధించి విందు చేసి వాడికి పెట్ల. ఏం చేశాడంటే పాపం, అయ్యో ఆకలితో ఉన్నావా నువ్వు, ఆకలితో వచ్చావా నువ్వు, అట్లయితే కూర్చో కడుపు నిండా భోజనం చేసేదు అనేని ఆ దానైన కూర్చోబెట్టి ఆ పక్కనే దగ్గరలో ఉన్నటువంటి ఆ పేదవాడు ఉన్నాడు చూసారా, వాడికి ఒక్కటే ఒక గొర్రె ఉంది కదా, ఆ గొర్రె పిల్లని దొంగిలించి వచ్చి దాన్ని వధించి విందు చేసి ఈ దారినే పోయేవాడికి పెట్టాడు. మహారాజా ఇది నీకు న్యాయంగా ఉందా అని అడిగాడు. కథ చెప్పామన్నాడంటే మహారాజా ఇది నీకు న్యాయంగా ఉందా, మన దగ్గర ఆహారం ఉంటే అడిగిన వాళ్ళకి పెట్టవచ్చు, వస్త్రం ఉంటే అడిగిన వాళ్ళకి ఇవ్వచ్చు. ప్రభు అన్నాడు నీ దగ్గర 2 అంగీలుంటే లేనోడికి 1 తప్పులేదు. నీకు 2 పూట్ల భోజనం ఉందనుకో, 1 పూట భోజనం లేనోడికి పెట్టేసి తప్పులేదు. నీ దగ్గర లేనప్పుడు పరాయి వాడి దాన్ని దొంగిలించి నేను దానం చేస్తాను, ధర్మం చేస్తాను, పుణ్యం చేస్తాను, పురస్కారం చేస్తాను, సన్మానం చేస్తాను అని అనడం ఎంతవరకు న్యాయం అన్నాడు. పైపెచ్చు నేను మీకు మరలా జ్ఞాపకం చేసేటటువంటి విషయం ఏంటంటే, వచ్చినవాడు చుట్టం కాదు, వచ్చినవాడు స్నేహితుడు కాదు, వచ్చినవాడు ఆత్మీయుడు కాదు, వచ్చినవాడు అయినోడు కాదు. అలాంటి వాడికి వేరే వాడికి ఉన్న ఒకే ఒక్క గొర్రె పిల్లని దొంగతనం చేసుకొని వచ్చి మోసంతో దౌర్జన్యంతో దాన్ని తీసుకొని వచ్చి దానిని వధించి విందు చేసి ఈ దానయ్యకి పెట్టడం న్యాయమా అని రాజును అడిగాడు. అడగగానే రాజుగారికి కోపం వచ్చేసింది, దావీదుకి కోపం వచ్చి వరలో నుంచి కత్తి బయటికి లాగేశాడు. ఒకసారి బయటికి లాగి ఎవడో వాడు చెప్పు, అసలు మన రాజ్యంలో ఉన్నాడవాడు, వాడుంటే ఒక్క వేటుతో వాడిని చంపేస్తానని చెప్పేశాడు. అనగానే ఈ ప్రవక్త నాతాను ప్రవక్త ఏం చేశాడంటే, రాజా కూల్ కూల్ కూల్, నీ కత్తిని వరలో పెట్టు ఆ విందు చేసిన ధనవంతుడు ఎవరో కాదు, నువ్వే ఆ మనుష్యుడివి, నీవే అన్నాడు. అనగానే ఒక్కసారి రాజుగారికి వణుకు భయం వచ్చేసింది. నేను అట్లాంటి వాణ్ణి కాదే, నేను అట్లా ఎవరికి అన్యాయం చేయలేదే, ఎవరిని మోసం చేయలేదే, ఎవరు ఎప్పుడు కూడా నేను అట్లా దౌర్జన్యం చేయలేదే అనని ప్రవక్త ముందు దావీదు తన బాధను చెప్పుకున్నాడు. నేను అట్లా ఎప్పుడు చేయలేదన్నాడు. అప్పుడు నాతాను ప్రవక్త కింద భాగాలు చదివితే ఏమన్నాడంటే, మహారాజా
చదవద్దులే, ఎందుకంటే ఆ భాగం మొత్తం అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి నాకు ఒకసారి చదవండి. మహారాజా, ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడు నువ్వు, దిక్కు మొక్కు లేకుండా దరిద్రుడిగా కొండలమ్మితే, గుట్టలమ్మితే, పుట్టలమ్మితే, గట్టులమ్మితే, చెట్టులమ్మితే, చామలమ్మితే, నీ గొర్రెల మందల మేపు మందను మేపుకొని తిరిగేటటువంటి దరిద్రుడివి నువ్వు. ఒకప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు యెహోవా ఏమని సెలవిస్తున్నాడో తెలుసా? ఆ దరిద్రుడివి, రిక్తుడివైనటువంటి నిన్ను ఇశ్రాయేలు ప్రజలకి మహారాజుగా దేవుడు చేశాడు. మహారాజుగా చేసి సౌలుకు ప్రతిగా నిన్ను దేవుడు రాజుగా నియమించేశాడు. సౌలు పురమును, సౌలు పట్టణాన్ని, సౌలు సంస్థానాన్ని, సౌలు అధికార స్థలాన్ని, సౌలు రాజ్యాన్ని నీ చేతికి దేవుడు అప్పగించాడు. సౌలు ఇంటిలో ఉన్నటువంటి స్త్రీలందరినీ నీకు అప్పగించాడు, పని వాళ్ళందరినీ నీకు అప్పగించాడు, కావలసినటువంటి సమస్తాన్ని దేవుడు నీకు అప్పగించాడు కదా. ఒకవేళ కావాలని అడిగితే ఇంకా నీకు అప్పగించేవాడే. కానీ నువ్వేం చేసావో తెలుసా? భార్య కావాలనుకున్నప్పుడు అదుగో హిత్తీయుడిని, హిత్తీయుడు ఊరియా, హిత్తీయుడైనటువంటి ఊరియా భార్య అయినటువంటి బత్సెబాని నీవు భార్యగా చేసుకున్నావు. అతన్ని అన్యాయంగా యుద్ధంలో పెట్టి చంపించావు. తన భర్తని చంపించి ఆమెను నీ భార్యగా చేసుకొని దేవుని ఎదుట దోషిగా నీవు కనబడ్డావు కాబట్టి ఇదిగో దేవుని శిక్ష పరలోకము నుంచి నీ మీదకు వస్తుంది. నీవు చేసిన ఈ పనికి రాబోయే తరములన్నిటిలో నీ కడుపును పుట్టబోయే బిడ్డల్లో ఒకళ్ళకి ఒకళ్ళకి సమాధానము ఉండనే ఉండదు. రాగలిగిన తరాలన్నిటిలో నీ ఇంటిలో సమాధానం ఉండదు, నీ సంతానానికి సమాధానం ఉండదు అని దేవుని హెచ్చరికని నాతాను ప్రవక్త దావీదుకి తెలియచేశాడు. ఇది చాలాసార్లు మీరు విన్నదే. దావీదు గురించి తెలుసు, బత్సెబ గురించి తెలుసు, జరిగిన ఈ కథ తెలుసు, నాతాను తెలుసు. శీతాకాలమున యుద్ధము జరుగుతూ ఉండగా సైన్యమంతా యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో నిమగ్నమై ఉండగా దావీదు మహారాజు పండుకొని సాయం సమయంలో నిద్రలేచి మేడ మీద మిద్దె మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆమె స్నానం చేయడం మిద్దె మీద నుంచి చూశాడు. ఆమె దిగంబరిగా ఉండి స్నానం చేస్తూ ఉన్నటువంటి ఆ మనిషిని చూసి దావీదు ఆ అందమైనటువంటి స్త్రీ తనకు భార్యగా కావాలని కోరుకున్నాడు. ఆమెను తెచ్చుకున్నాడు, భర్తని చంపించాడు, భార్యగా చేసుకున్నాడు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ నాతాను చెప్పినటువంటి కథలో మనం గమనించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీకు ఈ పాటికల్లా అర్థమై ఉంటుంది, ధనవంతుడంటేనేమో దావీదు, దరిద్రుడంటేనేమో హిత్తీయుడైన ఊరియా, ఆయనకున్న ఒక్కగాను ఒక్క గొర్రె ఎవరంటే అతని భార్య అయిన బత్సెబ. ఇంతకీ వచ్చినటువంటి ఆ మార్గస్థుడు ఎవడు? అర్థమైందా నేను చెప్పింది? ఏమర్థమైంది? అర్థమైందా మీకు? ధనవంతుడు దావీదు, దరిద్రుడు ఊరియా, ఒక్కగాని ఒక్క గొర్రె బత్సెబ. కానీ ధనవంతుని ఇంటికి వచ్చినటువంటి మార్గస్థుడు ఉన్నాడు చూసావా, వాడు ఎవడో? వాడి కోసము ఈ ధనవంతుడు ఎందుకు విందు చేశాడు? వాడి కోసం వీడికి ఉన్న 100 గొర్రెల్లో నుంచి ఒక్క గొర్రెను కూడా తీసుకొని వచ్చి విందు చేయకుండా ఆ దరిద్రుడు గొర్రెనే తీసుకొని వచ్చి ఎందుకు విందు చేశాడు? 100 గొర్రెలు ఉన్నాయి కదా, వాటిలో దేన్నన్నా ఒకదాన్ని కోసి విందు చేసినట్టయితే ఇబ్బంది ఉండేది కాదు. కానీ దరిద్రుడి ఇంటి దగ్గర పెరుగుతూ ఉన్నటువంటి అల్లారు ముద్దుగా పెరుగుతూ ఉన్న
తన బిడ్డ కంటే ఎక్కువగా పెంచుకుంటూ ఉన్న ఆ గొర్రె పిల్లని తీసుకుని వచ్చి వధించి విందు చేసి మార్గస్థుడికి పెట్టాడు చూసావా? అది ఆకాశమందున్నటువంటి దేవునికి అన్యాయముగా కనబడింది. ప్రేమైన దేవుని పిల్లలారా, నేను ఇందాకే చెప్పాను, ఈ వచ్చిన వాడు చుట్టం కాదు. చుట్టమైతే బంధువు ఒకడు వచ్చాడని బైబిల్లో ఉండేది. వచ్చినవాడు స్నేహితుడు కాదు. స్నేహితుడు కోసం విందు చేయటం వేరు, బంధువు కోసం విందు చేయటం వేరు, ఆత్మీయుడు కోసం విందు చేయటం వేరు, అయిన వాడి కోసం విందు చేయటం వేరు, ఇరుగు పొరుగు వాడి కోసం విందు చేయటం వేరు. దారినే పోయేవాడికి విందు చేసేవాడు ఎంత పనికి మాలినోడు కదా ఇప్పుడు మనకు అనిపిస్తుంది. దారే పోయేవాడి కోసం దొంగతనం చేసి, దొంగిలించి, దుర్మార్గం చేసి, అన్యాయంగా, అక్రమంగా, బలప్రయోగం చేసి ఎదుటివాని దానిని దోచుకొని వచ్చి విందు చేసినటువంటి క్రమం మొత్తాన్ని ఆకాశమందున్న దేవుడు జాగ్రత్తగా గమనించాడు. నీవు చేసిన కార్యము యెహోవా దృష్టిలో అసహ్యమైనది గనుక తరతరముల వరకు నీ ఇంట సమాధానము ఉండనే ఉండదన్నాడు. ఇంతకీ వచ్చినటువంటి ఆ దానయ్య ఎవరో, మన మనసు ఉంది, మన ఆలోచన, మైండ్. మైండ్ ఈజ్ బ్యాటిల్ ఫీల్డ్ అన్నారు. మన మైండ్ ఉంది చూసావా? మన మైండ్లోకి చాలా ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కొన్ని మనయి, కొన్ని ఓరకనే వస్తాయి. ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్న వాళ్ళకి ఏమొస్తాయి చెప్పనా? డబ్బులు రావు. ఏమొస్తాయి? ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనల్లో మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి, చెడిపోయిన ఆలోచనలు వస్తాయి. మీరు కాసేపు ఏ పని బాట లేకుండా ఖాళీగా కూర్చున్నారనుకో, అసలు అది కూడా మీకు అర్థం కాదు. చెప్పినా కానీ కొంచెం ఏడో లోతుగా ఉండదు. మీకు బాగా అర్థం అవ్వాలంటే, మీకు 4G ఫోన్ ఒకటి ఉందనుకోండి, 4G ఫోన్ ఒకటి ఉంటే చాలు. ఆ 4G ఫోన్లో మీ చుట్టాలు ఉంటారు, మీ స్నేహితులు ఉంటారు, మీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ అప్పుడప్పుడు దారినే పోయే దానియలు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు, తెలుసా? లేదంటే ఎవడో ఒక పోస్టు పెడతాడు. ఎవడో పోస్ట్ పెట్టగానే లైక్ కొట్టాలనిపించింది, ఎవడో పోస్ట్ పెట్టగానే కామెంట్ పెట్టాలనిపించింది, ఎవడో పోస్ట్ పెట్టగానే పలకరించాలనిపించింది, ఎవడో పోస్ట్ పెట్టగానే పరామర్శించాలనిపించింది. ఆ చేసేటటువంటి ఒక చిన్న తప్పు పెరిగి పెరిగి పరిచయం అయిపోయింది. పరిచయం అయిపోయినాక, స్నేహం అయిపోయినాక, మన సమయము, మన ధనము, మన టార్గెట్ ఉండిద్ది. మనం ఫలానా దానికి ప్రిపేర్ అవ్వాలో, తయారవ్వాలో, ఫలానాది కావాలో, ఫలానా స్థితిలో ఉండాలో, ఇవన్నీ పోతాయండి. పోయి ఏం చేస్తామో తెలుసా? ఆ దానయ్యకి విందు చేయటం మొదలు పెడతాం. దానయ్యకి చేసే విందు ఏంటో చెప్పనా? ఇంకా వాళ్ళు పెట్టిన పోస్టులకి లైక్లు కొట్టడం, కామెంట్లు పెట్టడం, వాళ్ళ కోసం రీఛార్జ్ చేయించటం, ఇంటర్నెట్ బిల్లు కట్టడం, సెల్ బిల్లు కట్టడం, జియో వాడు తాట తీసేసి వాడి డేటా మొత్తం మనం వాడేసేయటం. ఎన్ని తతంగాలు ఉంటాయో ఇవి ఏం చేస్తే నేను చెప్పనా? అనతి కాలములోనే నీ జీవితం మొత్తాన్ని, నీ గోల్స్ మొత్తాన్ని, నీ టార్గెట్స్ మొత్తాన్ని అవి సంపూర్ణంగా సమూలంగా నాశనం చేసి పెడతాయి. అసలు దావీదుకి కలిగినటువంటి కోరిక ఏంటి? దావీదుకు కలిగిన కోరిక ఏంటో నేను చెప్పనా? 2వ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనం. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తరువాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను, భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులు, కుమార్తెలు పుట్టిరే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతాను చెప్పిన కథలో
వచ్చిన మార్గస్థుడు ఎవడు అంటే వ్యక్తి కాదు కానీ దావీదు మనసులోనికి తనది కాని ఒక ఆలోచన వచ్చింది. మీకు అర్థమవుతుందా నేను చెప్పింది? నేను చెప్పేది మీకు బాగా అర్థం అవ్వాలి. దావీదుకి నాతాను చెప్పినటువంటి కథలో ధనవంతుడికి 100 గొర్రెలు ఉన్నాయి, దరిద్రుడికి 1 గొర్రె ఉంది. ధనవంతుడి ఇంటికి మార్గస్థుడు ఒకడు వచ్చాడు, వాడికి విందు చేయటానికి 100 గొర్రెల్లో నుంచి 1 గొర్రెపిల్లను కూడా తీసుకోకుండా దరిద్రుడి ఇంటి దగ్గర ఉన్నటువంటి 1 గొర్రెపిల్లను తీసుకొని వచ్చి వధించి విందు చేసి వెండి తృప్తిపరిచి పంపించేశాడు. మనకు అర్థమవుతూ ఉన్న విషయం ఏంటంటే దావీదు ధనవంతుడు, ఆ పేదవాడు ఊరియా, ఆ ఒక్కగాను 1 గొర్రె బత్సెబ. ఇంతవటికి కథ మనకి బాగా అర్థమవుతుంది. కానీ ఇంతకీ దావీదు ఇంటికి వచ్చిన ఆ మార్గస్థుడు ఎవరు? వాడు బంధువు కాదు, వాడు స్నేహితుడు కాదు, వాడు శ్రేయోభిలాషి కాదు, వాడు ఆత్మీయుడు కాదు, వాడు అయినోడు కాదు, పోయినోడు కాదు, ఇరుగోడు కాదు, పొరుగోడు కాదు. ఎవడో ఒకడు దారిని పోయే దానయ్య. దావీదు 7 సంవత్సరాలు హెబ్రోనులో రాజుగా ఉన్నాడు. అప్పటికి సౌలు రాజు ఉన్నాడు. సౌలు 10 గోత్రాలతో రాజుగా ఉన్నాడు. దావీదుని కొద్ది మంది ప్రజలు మాత్రమే ఎన్నుకొని హెబ్రోనులో రాజుగా ఉంచారు 7 సంవత్సరాల పరిపాలన. 7 సంవత్సరాల అనంతరము సౌలుని దేవుడు పూర్తిగా తొలగించేసి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి దావీదుని రాజుగా దేవుడు చేశాడు. మీరు ఇది గమనించాలి. అంతకుముందు 2 గోత్రాలకి, ఇప్పుడు 12 గోత్రాల వాళ్ళకి ఇశ్రాయేలు హెబ్రోను నుంచి వచ్చి యెరూషలేములో రాజయ్యాడు. దావీదుకి రాజైన తరువాత ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన వచ్చిందో చెప్పనా? ఆలోచనలు ఎంత మంచివో అంత ప్రమాదకరమైనవి. ఆలోచనలు మేలైనా చేస్తాయి, కీడైనా చేస్తాయి. దావీదుకి అంతకుముందు ఉన్న ఆలోచనలు వేరు, రాజైన తర్వాత కలిగిన ఆలోచనలు వేరు. దేవుడు రాజ్యాన్ని స్థిరపరిచాడు అనుకున్నాడు, మంచిది. దేవుడు ఈ ప్రజల నిమిత్తం ఈ రాజ్యాన్ని ప్రబలం చేస్తాడు అనుకున్నాడు, మంచిది. కానీ దావీదు ఏం చేశాడంటే తన ఇరుగు పొరుగు రాజులతోటి తనను పోల్చుకొని తన ప్రభావాన్ని, తన బలాన్ని, తన సామర్థ్యాన్ని చుట్టుప్రక్కల ఉన్నటువంటి రాజుల కంటే గొప్పగా ఉండాలని చూసుకోవాలనే ఆలోచన వచ్చేసింది దావీదుకి. ఏం ఆలోచన వచ్చిందో చెప్పనా? వెనకటి కాలంలో రాజు అని అంటే అందరికంటే గొప్పవాడై ఉండాలి, రాజు అంటే అందరికంటే బలవంతుడై ఉండాలి, రాజు అంటే తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అందరి రాజుల కంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన దావీదు మనసులోకి వచ్చేసింది. ఇప్పుడు దావీదుకి ఉన్న ఆలోచన ఏంటంటే అక్కడ ఒక రాజు ఉన్నాడు అవతల, అటు ఒక రాజు ఉన్నాడు, ఒక సామ్రాజ్యం ఉంది, ఇటు ఒక సామ్రాజ్యం ఉంది, ఇటు ఒక సామ్రాజ్యం ఉంది, వాడికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి, వాడికి కాల్బలం ఎంత ఉంది, అశ్వబలం ఎంత ఉంది, గజబలం ఎంత ఉంది, ఎన్ని రథాలున్నాయి, ఎంత సైన్యం ఉంది, ఎన్ని కోటలున్నాయి, ఎన్ని బురుజులున్నాయి, ఎంత విశాలమైన సామ్రాజ్యం ఉంది, వాడికంటే మనం కొంచెం గొప్పగా ఉండాలి కదండి. వెనకటి కాలంలో రాజులు గొప్పతనాన్ని వేటితో లెక్కేసేవాళ్ళు అంటే సైన్యంతో లెక్కేసేవాళ్ళు. వాడి సైన్యం కంటే వీడి సైన్యం ఎక్కువ ఉండాలి, వాడి కాల్బలం కంటే వీడి కాల్బలం అంటే సైనికులు ఎక్కువ ఉండాలి, వాడి దగ్గర ఉన్న అశ్వబలం కంటే వాడికి, ఆ రాజుకి ఎన్ని గుర్రాలు ఉన్నాయో వీడికంటే, వీడికి వాడికంటే ఎక్కువ గుర్రాలు, వాడికి 1000 గుర్రాలు ఉన్నాయి అనుకో, 1100 గుర్రాలు ఉండాలి వీడికి. వాడికి మనం అంతకుముందు చదివి వాడికి 900 రథాలు ఉన్నాయంట, ఇనప రథాలు. ఇంకెవడికి లేవు ప్రపంచంలో వాడికి తప్ప, సుసేరాకి తప్ప
ఇంకెవడికి 900 ఇనపరథాలు కలిగిన వాడు ఆ కాలంలో ఎవడు లేదు. రాజులు ఏం చేస్తారంటే సాటి రాజులతో పోల్చుకొని వాళ్ళకంటే అన్ని విషయాల్లో ఎక్కువగా ఉండాలని వాటిని సంపాదించుకోవటానికి సమకూర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఆ వరుసలో రాజుల బలాన్ని దేనితో కొలిచేవాళ్ళంటే ఎంతమంది భార్యలున్నారో, ఎంతమంది కొడుకులున్నారో, ఎంతమంది సంతానం ఉన్నారు. వెనకటి కాలంలో ఇప్పుడు డబ్బులు ఎక్కువ ఉంటే గొప్పవాళ్ళు, వెనకటి కాలంలో గొప్పతనం ఏడితో తెలుసా? ఇదిగో ఇన్ని గొర్రెలు ఉన్నాయంటే వాడు ఆ ఊర్లో గొప్పవాడు, ఇన్ని ఇళ్ళు ఉన్నాయంటే వాడు ఆ ఊర్లో గొప్పవాడు, ఇంతమంది కొడుకులు, 10 కొడుకులు ఉన్నారంటే, 10 అన్నదమ్ములు ఉన్నారంటే వాడు బలవంతుడు. తెలుసా మీకు, రాజులు తమ బలాన్ని వేటితో లెక్కలేసుకునే వాళ్ళు అంటే ఎంతమంది భార్యలు ఉంటే అంత గొప్ప అండి. తెలుసా, ఇంకా దావీదు రాజు అయిన తర్వాత ఏం చేయటం మొదలుపెట్టాడంటే చుట్టుప్రక్కల ఉన్న రాజుల కంటే నేను గొప్పవాణ్ణి కావాలంటే నాకు ఎక్కువ మంది భార్యలు ఉండాలి. 9 భార్యలను చేసుకున్నాడు పెళ్ళి. ఎన్ని చేసుకున్నాడు? బైబిల్లో ఉంది దావీదుకి ఎంతమంది భార్యలు తెలుసా? 9 భార్యలు. ఇంకా ఉపపత్నులు అయితే లెక్కలేదు. ఆయన కొడుక్కి సొలోమోనుకి ఎంతమంది భార్యలు తెలుసా? 1000 భార్యలు, 3000 ఉపపత్నులు, 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఎన్ని పెళ్ళిళ్ళు? 1000 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మళ్ళా ఉపపత్నులు అంటే ఉంపుడు గత్తెలు అంటారు, వాళ్ళు 3000 ఉన్నారు. మొత్తం 4000 సొలోమోనుకి భార్యలు. ఏంటో తెలుసా ఇది? ఇంకా చుట్టుపక్కల రాజుల్లో అంతమంది భార్యలు ఎవడికి ఉండకూడదు, అంతమంది పిల్లలు ఎవడికి ఉండకూడదు. దేవుడు అడిగాడు ఇవన్నీ ఆలోచన. ఒక మనిషికి ఒక స్థాయి వచ్చిన తర్వాత కొన్ని ఆలోచనలు వస్తాయి, మీకు తెలుసా లేదు. ఆ ఆలోచనలు మనిషిని తప్పులో అన్నా పడేస్తాయి, నీతిగా అన్నా నిలబెడతాయి. ఏడో గొర్రెలు కాసుకునే దరిద్రుడు, ఆ దరిద్రుని తీసుకొని వచ్చి దేవుడు రాజుగా చేశాడు. రాజుగా అయిన తర్వాత దావీదు మనసులో కలిగిన ఆలోచనలు నేను చెప్పనా? ఇప్పుడు మనం ఆ రాజు కంటే గొప్పగా ఉండాలి, ఆ రాజు కంటే గొప్పగా ఉండాలి, ఆ రాజు కంటే గొప్పగా ఉండాలి, ఆ రాజు కంటే గొప్పగా ఉండాలి. వాడికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి? వాడి గుర్రాల కంటే నా గుర్రాలు ఎక్కువ ఉండాలి. వాడికి ఎన్ని రథాలు ఉన్నాయి? వాడి రథాల కంటే నా రథాలు ఎక్కువ ఉండాలి. వాడికి ఎంతమంది భార్యలు ఉన్నారు? వాడికి ఉన్న భార్యల కంటే నా భార్యలు ఎక్కువ మంది ఉండాలి. వాడికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాడి పిల్లల కంటే నా పిల్లలు ఎక్కువ మంది. ఇక భక్తి పోయింది ప్రార్థన. అంతకు ముందు యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకులేమి లేదు లోయలలో లోతులలో, యెహోవా నా కాపరి అని పాడేవాడు. ఇంక కాపరిపోయాడు, రాజయ్యాడు. రాజు అయిన తర్వాత ఏం ఆలోచనలు వస్తున్నాయంటే బలం పెంచుకోవాలి, బలగాన్ని పెంచుకోవాలి, కుమారులను పెంచుకోవాలి, ఎక్కువ మంది కుమారులు పుట్టాలి, ఫలాన వాడికి ఇంతమంది కొడుకులు ఉన్నారని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకోవాలి, అంతమంది కొడుకులు కావాలంటే అంతమంది భార్యలు ఉండాలి అనుకోనిక పెళ్ళిళ్ళు చేసుకోవటం మొదలుపెట్టాడు. నీకు ఇప్పుడు నచ్చట్లేదు కదా అసలు దావీదు? అంతకుముందు ఇదే పై మాట 12 చెప్తే భలే మెచ్చుకున్నారు. కింద 13 ఏముంటుందో తెలుసా? హెబ్రోను, దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన, అసలు లెక్కలేదు, అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమారులు కుమార్తెలను పుట్టిరి. చుట్టుప్రక్కల ఉన్న రాజులతోటి తనను తాను పోల్చుకొని వాళ్ళకంటే ఎక్కువ ఉండాలి, నన్ను గొప్పవాడని అందరు అనుకోవాలి, నన్ను బలవంతుడని అందరూ అనుకోవాలని భార్యలని సమకూర్చుకోవడం, బిడ్డలని కనడంలో నిమగ్నమైపోయాడు.
ఎక్కడ అందమైన అమ్మాయి కనపడిద్దా, పెళ్లి చేసేసుకుందాం. రాజుగారు కాబట్టి ఇస్తారు, అంతకుముందంటే అడిగితే ఎవరియ్యరు కదా. ఇప్పుడు రాజుగారు కాబట్టి రాజుగారికి భార్య అవటం అంటే గొప్పతనం కదా, అందుకని ఎవరైనా ఇస్తారు. ఇవ్వలేదనుకో నా బలము నా పరాక్రమం చూపించైనా కానీ నేను సంపాదించుకోగలుగుతాననే తీర్మానం ఆలోచనలోకి వచ్చాడు. ఒకరోజు మిద్దె మీద తిరుగుతా ఉన్నాడు, నిద్రలేసి సాయం సమయంలో మిద్దె మీద తిరుగుతూ ఉంటే ఒక ఆమె స్నానం చేస్తూ ఉంది. ఆమె చక్కగా అందంగా కనపడింది. ఇక మనసులోకి వచ్చినదే తడవుగా పనివాళ్ళని పంపించాడు, రే పలానా ఇంట్లో ఉన్నటువంటి ఆ అమ్మాయి ఎవరో కనుక్కొండ్రా అన్నాడు. వాళ్ళు వచ్చి వర్తమానం చెప్పేశారు. ఎవరో కాదయ్యా, ఊరియా భార్య. అసలు ఊరియా గురించి నేను ఎప్పుడైనా ఇంకొకసారి చెప్తాను ఈ వరుసలోనే. ఊరియా గురించి మీకు తెలిసింది బైబిల్లో చాలా తక్కువ. ఊరియా ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతాం. దావీదుకు ఉన్న 30 మంది ఆంతరంగిక బలవంతుల్లో పరాక్రమవంతుల్లో ఒకడికి మించిన వాడు ఒకడు 30 మంది ఉన్నారు పరాక్రమవంతులు. ఆ పరాక్రమవంతుల్లో ఈ ఊరియా ఒకడు. నమ్మిన బంటు దావీదు కోసం ప్రాణాలు పెట్టగలిగిన వరుస బెనాయాని ఇంకా ఇంకా చాలా మంది ఉంటారు. ఆ వరుసలో ఊరియా ఒకడు. అంత నమ్మిన బంటు భార్య బత్సెబ. ఫలానా వాడి భార్య అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా, వాడు నమ్మిన బంటు అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా ఈ మనసులో వచ్చిన ఆలోచన ఉంది చూసావా, ఆ ఆలోచనని జయించలేక ఆమెను తీసుకుని వచ్చి భర్తను చంపించి యుద్ధంలో పెట్టి ఈమెను భార్యగా చేసుకున్నాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మన మనసులోనికి చాలా ఆలోచనలు వస్తాయి. అన్ని ఆలోచనలకి మనం రెస్పాండ్ అవ్వాల్సిన పని లేదు. కొన్ని మంచి వస్తాయి, మంచి అయితే తీసుకోండి. చెడిపోయిన ఆలోచనలు చాలా వస్తాయి కొంతమందికి. పండుకుంటే నిద్రలో కలల్లో కూడా అయ్యే వస్తాయి. ఎగిరినట్టు వస్తాయండి, ఎక్కడో ఎగురుతున్నట్టు కల వస్తాయి. ఎగురుతావా నువ్వు? కళ్ళలో ఎగిరినట్టు వచ్చింది. కాసేపు అట్ట చూస్తా 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 ఉండి కానీ అట్లాగే ఫ్రాంక్ లాగా ఆలోచిస్తూ ఉంటే ఎక్కడో ఎగిరినట్టు కల వచ్చింది. ఇంకెగురుతావా? నిజంగానే ఎగురుతావా? అది ఆలోచన అంతే. ఆలోచనలో మంచి వస్తాయి, చెడ్డవి వస్తాయి. ఆలోచనని నెరవేర్చుకోవాలనుకునే క్రమమే తప్పు. ఆలోచన కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలనుకోవడం తప్పు. అందుకనే నాతానేమన్నాడు తెలుసా, వాడు దారినే పోయేదానయ్యా. ఈ మనసులోనికి ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చాలి అనుకోవడం పొరపాటు. దావీదుకేం ఆలోచన వచ్చిందంటే అందరు రాజుల కంటే నేను గొప్పవాణ్ణి కావాలన్న ఆలోచన వచ్చింది. శత్రు రాజులందరికంటే నా భార్యలు ఎక్కువ ఉండాలనే ఆలోచన వచ్చేసింది. వాళ్ళ పిల్లల కంటే నా సంతానం ఎక్కువ ఉండాలన్న ఆలోచన వచ్చేసింది. ఇక ఉపపత్తుల్ని భార్యల్ని సంపాదించడం మొదలుపెట్టాడు. మొత్తం దావీదు భార్యల పేర్లు బైబిల్లో 9 మంది పేర్లు ఉన్నాయి, పిల్లల పేర్లు. ఇది వరుసనే ఉంది. చివరికి ఏమైపోయిందో తెలుసా, భార్యలని సంపాదించే వరుసలో అన్యాయంగా దుర్మార్గంగా అక్రమంగా ఇంకొకడి భార్యను తీసుకుని వచ్చి తన భార్యగా చేసుకున్నాడు. మనకే అసహ్యంగా ఉంది కదా ఈ మాట. ఇంకా దేవునికి ఎంత అసహ్యం ఉండాలండి? ఎంత అసహ్యం ఉండాలి చెప్పండి. నీవు చేసిన కార్యము యెహోవాకు నీచముగా కనబడింది అని ఉంది బైబిల్లో. అంతే, నీచముగా నీ ప్రవర్తన యెహోవా దృష్టికి నీచముగా కనబడింది కాబట్టి నీవు చేసిన దానికి ప్రతిగా నీ కుటుంబంలో తరతరముల వరకు సమాధానము ఉండదు. మనం చాలాసార్లు ఏం చేస్తామో తెలుసా, మన స్థాయిని మనం ఉన్న స్థితిని మనం అనుకోకుండా పక్కన వాళ్ళతో పోల్చుకుంటాం. వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ మన ఇంట్లో ఉండాలి. ఎవరింటికన్నా వెళ్ళామనుకో వాళ్ళ ఇంట్లో చూస్తే చాలా వస్తువులు కనపడతాయి. ఇంకక్కడే ఆరాలు మొదలు పెడతారు. ఎక్కడ కొన్నావు అమ్మాయి? ఎక్కడ తెచ్చావు అమ్మాయి? భలే ఉంది అమ్మాయి ఇది, ఈ ఫ్లవర్ వాజ్ భలే ఉంది, ఈ వస్తువు భలే ఉంది. ఎక్కడ తెచ్చావంటే ఏళ్ళ స్కీమ్లో తెచ్చానంటే ఆ స్కీమ్ అడ్రస్ చెప్పు, ఆ షాప్ ఎక్కడో చెప్పు, షాపు
ఎక్కడో చెప్పు, ఎక్కడో చెప్పు. బైబిల్లో ఒక మాట ఉంది, నీకు ఒక చీర ఉంది అనుకో, రెండో చీర కోసం అడిగి ప్రార్థన చేసి అడిగి పొందుకోవటం తప్పులేదు. ఒక పూట భోజనం ఉంటే రెండో పూట అయ్యా రేపు పస్తుండాలి వచ్చిద్దా అయ్యా అని అడగటంలో తప్పులేదు, అడగటంలో తప్పులేదు. కొన్ని కొన్ని నీ పేరుని పెంచుకోవటానికి, నీ గొప్పతనాన్ని చాటుకోవడానికి. అప్పైనా ఒకడన్నాడు, అప్పైనా నిప్పు లాంటి సార్ అప్పు చేసి రోజువారీలకు తెచ్చి వడ్డీలకు తెచ్చి బ్యాంకుల్లో తెచ్చి అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి ఇళ్ళు కట్టి వాకిళ్ళు కట్టి పెళ్ళిళ్ళు చేసి పేరంటాలు చేసి మన స్థాయి అంతా 10 మందికైనా చేయగలిగేయచ్చు. ఊరబంతి పెట్టి, ఎందుకంటే వాళ్ళు బాగా పెట్టారు కాబట్టి. వాళ్ళు ఎన్ని ఐటమ్స్ వేశారు భోజనాల్లో, భోజనాల్లో వాళ్ళు ఏమేమి వేశారు? వీళ్ళు వీళ్ళకి వీళ్ళ స్థాయి అంతా వీళ్ళు ఎంత పెట్టాలో అంత కాదు, వాళ్ళు ఎన్ని వేశారు భోజనాల్లో ఐటమ్స్ ఎన్ని వేశారని, వాళ్ళు 10 వేశారంటే వీళ్ళు 11 వేయాలి. తెలుసా మీకు, భోజనాలు పెట్టేటప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళాలి, లేదా పిల్లోడు పెళ్ళో పిల్ల పెళ్ళో చేయాలి. అప్పుడు నీ స్థాయి గురించి ఆలోచించు. వాళ్ళ పిల్లకి చీర ఎక్కడ కొన్నారు? అది ఎంత? 5,000 అంట. వాళ్ళే 5,000 కొంటే నా కూతురు తక్కువదా? 10,000 చీర తీసుకురావాలి వీళ్ళు అనుకుంటా. 10,000 తేవాలంటే ఏం చేయాలి? అప్పు చేయాలి. వాడు ఒక అంతస్తు కడితే మనం 2 అంతస్తులు కట్టాలి. ఉన్నాయా డబ్బులు? అప్పు చేయాలి, అప్పు చేయాలి. వాడికి ఒక వస్తువు ఉంటే మనకు 2 కావాలి. ఏం చేయాలి? అప్పు చేయాలి, అప్పు చేయాలి. నానా తిప్పలు పడాలి, లేదంటే మోసం చేయాలి, లేదంటే దగా చేయాలి, అన్యాయం చేయాలి, అక్రమం చేయాలి. నేను ఎవరి గురించి చెబుతున్నానో తెలుసా? దేవుని బిడ్డలు, లోకంలో ఉన్న వాళ్ళకి అది చెల్లు, సరిపోతుంది. దావీదును దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఒకవేళ అడిగితే దేవుణ్ణి అడగాలి, పొందుకుంటే దేవుని ద్వారా పొందుకోవాలి. దావీదు ఊరియా భార్యను తీసుకొని వచ్చి తన భార్యగా చేసుకున్న తర్వాత, అసలు నీకు భార్య ఎందుకు రా అన్నాడు. నీకు ఆల్రెడీ భార్య ఉంది, రాజుగారి కూతురు మేకాలను ఇచ్చాడు దేవుడు. తెలుసా, రాజుగారింటికి అల్లుడు అయ్యావు నువ్వు, రాజుగారి కూతురికి భర్త అయ్యావు నువ్వు. సౌలు మహారాజు అల్లుడంటే సామాన్యమైన విషయమా? ఒక గొర్రెలు కాసుకునేవాడు రాజుగారింటి అల్లుడయ్యాడంటే సామాన్యమైన విషయం. ఇంకా నీకు భార్య అవసరం, ఇంకొక భార్య అవసరమా? ఇప్పుడు భార్యలు ఎందుకో తెలుసా? బలం తెలియాలి జనాలకి, నేనేంటో తెలియాలి. మీకు ఒక విషయం చెప్పనా, దేవుడు ఏదిచ్చాడో దానిలో తృప్తి పడే వాళ్ళకి ఏ సమస్యలు ఎప్పుడు ఉండవండి. కటికి పేదరికమైనా కానీ వాళ్ళు సంతోషంగానే ఉంటారు, కటికి పేదవాళ్ళైనా కానీ హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. ఎప్పుడైతే తన బలాన్ని తన స్నేహితుల్లో, తన బంధువుల్లో, తన ఇరుగు పొరుగు వారిలో నిరూపించుకోవటానికి అడ్డదారులు దొక్కుతాడో, అప్పటి నుంచి మళ్ళా ఇళ్ళు అమ్మటం, తాకట్లు పెట్టడం, బంగారం తాకట్లు పెట్టడం, అమ్మటం, దానికి పెట్టడం, నలుగురు పొగుడుతారు. అది మనోడికి 2 ఇళ్ళు రా. అసలు 2 ఇళ్ళు అంటే ఎంత గొప్ప తెలుసా? వీడు గొప్ప మెయింటింగ్ చేస్తున్నాడంటగా అంటే గొప్ప. ఆ గొప్ప కోసం ఏడో ఒక చోట తిప్పలు పడితే ఇల్లు ఒళ్ళు మొత్తం గొల్లైపోయింది. ఇంకా అక్కడి నుంచి వాడి తిప్పలు తిప్పలు కాదు, వాడి పాటలు పాటలు కాదు. ఇంట్లో సమాధానం ఉండదు, వీధిలో సమాధానం ఉండదు, కొంతకాలానికి తినటానికి కూడా ఉండటానికి కూడా ఉండదు. దేవుడు నాతానుని పంపించేమన్నాడంటే, నేను నిన్ను గొర్రెల దొడ్లలో నుంచి పిలిచి రాజుని చేశాను, సౌలు నగరాన్ని నీకు ఇచ్చాను, సౌలు ఇంటిలో ఉన్న స్త్రీలందరినీ నీకు అప్పగించాను, తన పని వాళ్ళందరినీ అప్పగించాను. ఒకవేళ నీకు భార్యలు కావాలన్నట్లయితే నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని. నీ మనసులో ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనకు విందు చేయటానికి, నీ సమస్తాన్ని దారబోసి అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా వేరొకని భార్యని తీసుకుని వచ్చి నీ భార్యని చేసుకుంటావా? భార్యల సంఖ్య పెరగడానికి, పిల్లల సంఖ్య పెరగడానికి నువ్వు నా మీద ఆధారపడాలి కానీ నీ సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనలు చేసేవు కాబట్టి యెహోవా దృష్టిలో నీవు చేసిన కార్యము నీచంగా కనబడింది. నాకు తెలిసిన ఇంతమంది ఈ గుంటూరు వచ్చిన తర్వాతే
సేవలోకి వచ్చిన తర్వాతే ఎచ్చులకి పచ్చిమిరగాయలు నవిలి అప్పులు పాలైపోయి అనారోగ్యాల పాలైపోయి తిప్పలబడి ఏంటంటే ఎవరితోనో పోల్చుకొని వాళ్ళకంటే గొప్పగా వాళ్ళకంటే మనం ఏమన్నా తక్కువ వాళ్ళకంటే మనం ఏమన్నా తక్కువ ఎచ్చులకి పచ్చిమిరగాయలు నవిలి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా లేక దేనికి నీ స్థాయి ఎంత నీ రాబడి ఎంత నీ పరిస్థితి ఎంత ఏందమ్మా బయటకు వెళ్తే మాకు విలువ లేదు అసలు నాకు స్కూటీ కొనిస్తావా కొనివా నాకు సెల్లు కొనిస్తావా కొనివా సెల్లు కొన్నావా తెచ్చావే ఎంతమంది దానేలు సెల్లులోకి వచ్చిపోయే దానేలు ఇంకా అక్కడి నుంచి నీ చదువు పోయిద్ది నీ కాన్సన్ట్రేషన్ పోయిద్ది నీకు దరిద్రం పట్టిద్ది తల్లిదండ్రులు చెప్పి 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 ఏ రోజు వదిలేస్తారు అట్లా వదిలేసిన తర్వాత బతుకు బస్టాండ్ అయిపోయింది చివరికి ఏమైపోయింది చెప్పన బ్రతుకు బస్టాండ్ అయిపోయింది నాన్న ఆదరించి పలకరించే నాదుడు ఉండనే ఉండడు దేవుడు అన్నాడు ఆ మనుష్యుడవు నువ్వే నువ్వే దారిపోయే ఆలోచనలకి తావు ఇయ్యాల్సిన పని లేదు